తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా కొత్త అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు. గాజువాక నుంచి 95,000 పైగా ఓట్ల మెజారిటీతో మంత్రి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయ్యన్న పాత్రుడితో పాటు మరికొంతమంది పేర్లను కూడా పరిశీలించారు. అయితే యువకుడైన పల్లా అయితేనే పార్టీ యాక్టివ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనను ఎంపిక చేశారు. ఇక టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే పార్టీని పట్టించుకోవడం లేదని, అందుకనే అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పూర్తి స్థాయిలో ఉండేలా పల్లాను నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా కొత్త అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు. గాజువాక నుంచి 95,000 పైగా ఓట్ల మెజారిటీతో మంత్రి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వందన. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి సంబంధించి నేరికే కొద్దిసేపట్లో జరిగింది. ఇప్పటి వరకు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏదైతే మంత్రి మండలిలో కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ ఇవ్వడంతో పాటు ఏదైతే మంత్రి మండలికి శాఖలు కేటాయించారో ఈ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కి అయితే కేటాయించారు. ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అత్యధిక మెజార్టీతో సుమారు 95,634 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించిన పరిస్థితి ఉంది. పైగా మంత్రి అమర్నాథ్ పై ఆయన విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గం పైగా యాదవ సంబంధించి సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలైతే కట్టబెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులకు మంత్రులు పదవులు కట్టబెట్టడంతో పాటుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పై స్థాయిలో పదవులు కట్టబెట్టిన పరిస్థితులు కనిపిస్తున్న అదే సందర్భంలో ఏదైతే ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ యాదవ సమాజ వర్గానికి పైగా యువకునికి ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తికి పల్లా శ్రీనివాస్ కి అయితే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అయితే ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటంటే ప్రతిపక్షం లేని ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 2024 నుంచి కొత్తగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ను ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసిందన్న ఒక భావన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇకపై పూర్తి స్థాయిలో దర్శత్వాలు పూర్తిగా రాష్ట్ర పార్టీకి ఉండే విధంగా చర్యలు చేపట్టేందుకు పార్టీ బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో తాను కూడా చూస్తానని చెప్పి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈసారి సాధించే విధంగా ఉంటానని చెప్పి చంద్రబాబు గతంలో ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే యువకుడు అయిన వ్యక్తికి పల్లా శ్రీనివాస్ కు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పడంపై చాలా అంచనాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన 15 ఏళ్లుగా చూసుకుంటే కొన్ని ఉత్తరాంధ్రకు సంబంధించి గతంలో కళా వెంకట్రావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత
కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్న హయాంలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇదే నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంచనాలు అయితే పెంచుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించి బీసీ వర్గానికి, అదేవిధంగా సామాజిక అదే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ గాజువాకలో 95,634 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించిన పల్లా శ్రీనివాస్ కి కట్టబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఎంతవరకు పార్టీని బలోపేతం చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఈయన ఫ్రీ హ్యాండ్ ఉంటుందా లేదా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారనే తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సవాళ్ళు ఏమీ లేకున్నప్పటికీ పార్టీని 2029 కల్లా పూర్తి స్థాయిలో ఇచ్చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనేమి ఇంకా ఇప్పటికే మంత్రి పదవులు పంపకం జరిగిపోయింది కాబట్టి ఇకపై రాబోయే కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తారనే దానిపై అయితే కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రకి మళ్లీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పగ్గాలు కేటాయించడం అయితే సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. స్పందన అంటే దుర్గాప్రసాద్, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ సీనియర్ లీడర్ కూడా కాదు, మరి చాలా మంది సీనియర్లను కాదని పల్లా శ్రీనివాస్ కి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటి? అంటే మంత్రి పదవిని ఆశించడం వల్ల అది కుదరకపోవడం వల్ల ఇచ్చారా, అంటే దేనికి ఇవ్వడం? ఖచ్చితంగా కాదు, ఎందుకంటే పల్లా శ్రీనివాస్ సీనియర్ అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. పల్లా శ్రీనివాస్ కన్నా 50% పై స్థాయిలో సీనియర్లు అయితే ఉన్నారు. పల్లా శ్రీనివాస్ కు సంబంధించి గాజువాకలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం, మంత్రి అమర్నాథ్ పై విజయం సాధించడం, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి రాష్ట్రంలో తాము ప్రాతినిధ్యం వచ్చామని ఒక సంకేతం తెలియజేయడం, దీంతో పాటుగా ఏదైతే గడిచిన ఏదైతే మంత్రివర్గ కూర్పు ఏదైతే జరిగిందో అందులో దాదాపు 80% మంది కొత్త వ్యక్తులకి, తొలిసారి ఎన్నికైన వ్యక్తులకే మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా ఇది ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ప్రకారంగానే పల్లా శ్రీనివాస్ కి యువకుడుగా ఉండడం, ఒక 20 ఏళ్లుగా పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ ఆయన కూడా చేస్తున్నాడు, పార్టీ నమ్ముకునే ఉన్నాడు కాబట్టి పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర గాజువాక ప్రాంతానికి సంబంధించిన, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రాంతీయుడైన పల్లా శ్రీనివాస్ కి ఇవ్వడం ద్వారా ఒక యాదవ సమాజ వర్గానికి తమ పార్టీ ఏదైతే మద్దతిస్తుంది అదే మాకు పైచే చేస్తున్నామని చెప్పి ఒక సంకేతం తెలియజేయడంతో పాటుగా కొత్త వ్యక్తులకు, యువకులకు, ఈసారి మంత్రివర్గంతో పాటు పార్టీ వ్యక్తులను కూడా ఈ యువకులకే కేటాయిస్తున్నామన్న సంకేతాలు అయితే తెలియజెప్పేందుకు ఇది ఒక సంకేతం అని చెప్పి మనం స్పష్టంగా విశ్లేషించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఏదంటే అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చేశారు. ఇలాంటి పదవిని ఒక యువకుడికి ఇవ్వడం అయితే ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితుల్లో పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యేగా తో పాటుగా ఈ ఉత్తరాంధ్ర సంబంధించి బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించామని ఒక దీంతో ఈ తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఈ పల్లా శ్రీనివాసరావుతో పాటుగా ఇక జిల్లా పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఈ కొంతమందికి మార్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఏదైతే అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కల్మట వెంకటరమణ లాంటి వారికి అప్పటికప్పుడే ప్రకటించారు కోనరావు కుమార్ను తప్పించి. అలాగే రిమైనింగ్ ఉమ్మడి జిల్లాలు ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈసారి యువకులకే కొత్తగా ఈ బాధ్యతలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పదవుల పంపకానికి సంబంధించి మంత్రివర్గానికి ఒక యువకులందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిన నేపథ్యంలోనే ఇక సీనియర్లు ఎవరికి కాకుండా ఇలాంటి పదవులన్నింటికీ కూడా యువతలకి, టాలెంట్ ఉన్న వ్యక్తులకి సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా కేటాయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పందన రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.